అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆయన చాక్లెట్ బాయ్ కాదు మిల్క్ బ్యాట్ కదా, నువ్వు పాలిచ్చేడు ఉండే అసలు పాలిచ్చేడు ఉండే అసలు. అబ్బా తమ్ముడు మనం అక్క చెల్లెలం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం అక్క చెల్లెలం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత షై ఫీల్ అవుతున్నారు, అందుకని మీరంటే ఇష్టం. అబ్బా నాకు రాజు కదా, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ పక్కన నిలబెడతామా? ఇటు నీడగా ఉంది కదా. ఫోటో స్టూడియో రాజు కదా మీరు? ఇక్కడ పర్లేదు. యాక్చువల్లీ నేను మీ ఫోటో స్టూడియోకి వచ్చాను. ఇక్కడ నిలబడండి. ఏమైంది? మీ ఫోటో స్టూడియోకి నేను చాలాసార్లు వచ్చానండి. మీరు చాలా బాగా తీస్తారు ఫొటోస్. ఓకే, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హైదరాబాద్ ఏమిటి సిగ్గుపడుతున్నారా? మీరు స్టూడియోకి వచ్చారా? వచ్చాను. ఎప్పుడు వచ్చారు? చాలా రోజులు అవుతుంది నేను వచ్చి, అప్పటి నుంచే చూస్తున్నాను. ఇంకా మాట్లాడదామంటే ఎప్పుడు మీరు ఖాళీగా దొరకదు, ఎప్పుడు స్టూడియోలో బిజీగానే ఉంటారు. అంటే పని కదా, బిజీ అంటే పని కదా. ఎక్కడ మీ ఇల్లు? అవునా, మీరు మ్యారీడా? పిల్లలు ఉన్నారా? పెద్ద సమస్య వచ్చి పడింది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. 1 సెకండ్. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా మిమ్మల్ని. బ్రహ్మంగారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. మరి నాకైతే అమ్మాయిలు అంత ఐడియా లేదు. అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడు కలిసినా మనం నేనా కలిసి 3 months అవుతుంది. మనం కలిసి? అవును, నేను మీ స్టూడియోకి వచ్చి 3 months అయ్యింది. నేను ఇక్కడికి వచ్చింది సిద్దిపేట వచ్చింది 4 months అవుతుంది. అవునా? మరి ఎప్పుడు కావాలి? మరి ఎప్పుడు కావాలి? చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను వచ్చాను స్టూడియోకి, మీ దగ్గర ఫొటోస్ కూడా దిగిన ఉండే, నేను మర్చిపోయాను. ఇది మీదే కదా? మరి నేను వచ్చాను కదా. అమ్మాయిలు పాస్పోర్ట్స్ అయి ఫోటోలు దిగుతారు. యాక్చువల్లీ నేను వచ్చింది కూడా క్యాజువల్గానే వచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఓకే ఓకే అంటే యాక్సెప్ట్ చేస్తున్నారా? ఓకే అంటే ఫోటో దిగడానికి ఓకే అని అనుకున్నాను. అరే నేను లవ్ చేస్తున్నాను అని చెప్తే చెప్పండి. డైలీ మీకు ఇచ్చారు ఇష్టం కాబట్టి ఇచ్చాను కదా. ఏమైంది? ఏం కాలేదు. నేను నచ్చలేదా? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? కాదు మీరు నచ్చిందా నచ్చలే కాదు. ఇక్కడికి రండి, పక్కన నిలబడడానికి సిగ్గుపడుతున్నారు. ఏమైంది? ఏమైంది? మ్యారేజ్ అయితే తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు మీ వైఫ్ ఇక్కడే ఉంటారా సరే నేను మాట్లాడతాను మీ వైఫ్ తో మాట్లాడదాం కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు నేను మాట్లాడతాను ఒప్పిస్తాను అంటే మీకు ఓకేనా ఆమె అంటే ఇట్లా రచ్చ అయితది ఓ నో ఎట్లా ఉంటది తెలుసా దీవచ్చం అయితది లింగడే లింగడే గంద జంగడే లింగ 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 లింగడే లింగడే గంద జంగడే మీరు ఇట్లా మీరు ఇప్పుడు చెప్పాల్సింది కాదు నా మ్యారేజ్ ఆగుంది చెప్పాలి ఇప్పుడు చెప్పాల్సింది కాదు నా మ్యారేజ్ ఆగుంది చెప్పాలి పాపం ఫీల్ అన్నట్టున్నారు కానీ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్ వద్దాం తీ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి నెక్స్ట్ అంటే వచ్చే జన్మ నాకు అంటే ఈ జన్మ కాదా ఇంకేందిగా ఇయర్ క్లోజ్ ఇయర్ ఎందుకు అట్లా ఎందుకంటే అంటే నీకు నచ్చలేదా మీరు అందంగా ఉన్నారు సూపర్ ఉన్నారు అందంగా ఉన్నారు సూపర్ ఉన్నారు ఫ్రాంక్గా చెప్తానంటే అసలు ఒప్పేసుకొని అక్కడి గుర్తించి అయితే తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకొని అంటే ఇంటికి తీసుకోపోవడమే కానీ తీసుకోపోవడమే కానీ అది ఇప్పుడు కాదు అవునా హాయ్ అక్క కొంచెం మాట్లాడుతున్నా నేను తను లవ్ చేస్తున్నా అదే చెప్తున్నాను మా సిస్టర్ ఏదో తేడాగా ఉందంటే చెప్పండి ఏంటి క్లోజ్ వచ్చిందండి వయ్యారి చెప్పండి ప్లీజ్ ఎవరు అతను ఎవరు అనుకుంటారా ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ ఫోటో స్టూడియో ఉంటది రాజు గారు అయ్యా దీని నాకేం తెలియదు చెప్పు తెలుసా తెలుసు ఏ ఏ బిలాలి చెడే మసాలా చెడే మసాలా చెడే నేను అదే చెప్తున్నా మొన్నటి నుంచి ఫాలో అవుతున్నాను లవ్ చేస్తున్నాను అంటే వద్దంటున్నారు ఇది ఎంత అదృష్టం అబ్బా చెప్పు అసలు మా చెల్లి ప్రేమి మా చెల్లి వెనక వాయిన్స్ ఎట్లా క్యూ కడతారు ఈ మెనకలు అట్లా క్యూ కడతారు నువ్వు అట్లా ప్రేమించవచ్చు ఎందుకు అట్లా చేస్తావు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నేను మా వైఫ్ తో కూడా మాట్లాడతానని చెప్పాను పెళ్ళైందా పెళ్ళైపోయిందంట ఎంత బ్యాడ్ లక్ కదా 8 years బ్యాక్ అంట ప్లీజ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఏమంటున్నా మీరే మాట్లాడతావు ఆల్రెడీ ఇచ్చిగా చాక్లెట్ కూడా ఇచ్చేసినావు అయినా చాక్లెట్ బాయ్ కాదు మిల్క్ బ్యాట్ కదా నువ్వు పాలిచ్చేడుండే అసలు అబ్బా తమ్ముడు నువ్వు మిల్క్ బ్యూటీ ఇట్లా బాగున్నావు కదా మహేష్ బాబు తర్వాత మీరే మహేష్ బాబు లాగా ఉన్నారు కదా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసీగా ఉందిరా ఒలింపిక్స్లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా నీకోసం ఈమె నాకు చెప్పింది కానీ దీని నీకు ఇంత అందంగా ఉండాలని అస్సలు ఊహించలే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అందగారు ఏమంటానన్నా ఫాలో అయ్యేది ఉంటే మొదలు చెప్పాలి ఇప్పుడు చెప్తారు ఎవరన్నా పాపం ఫీల్ అన్నట్టున్నారు అంటే నాకు తెలియదు కదా మొదట చెప్పడానికి ఇప్పుడు మీరు సింగిల్ గా దొరికారు ఎప్పుడు షాప్కి వచ్చినా ఎప్పుడు బిజీ అయి ఉంటారు ఎప్పుడైనా మీరు నా మొబైల్ నెంబర్ తెలుసా అంటున్నారు ఫోన్ తెలుసా అంటారు స్టూడియో తెలుసా అంటే అలా కాదు యాక్చువల్లీ నేను చెప్పిన తర్వాత మరి కాల్ చేయొచ్చు కదా చూసారా సార్ డబుల్ యాక్షన్ కాదు ఇప్పుడని కాదు నేను మ్యారేజ్ బిఫోర్ అయితే మీరు ఇట్లాంటి ఆఫర్లు ఎప్పుడో ఎగిరిపోయేటోని కానీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఇప్పుడు కాదు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఏమైంది ఇప్పుడు గోవా కాదు అక్క ఇప్పుడు మ్యారేజ్ అయితే ఏముంది నేను చేసుకుంటా అంటున్నాను కదా నువ్వు ఇట్లా అమ్మాయిలను మోసం చేయొచ్చా మా చెల్లి నీకు చాక్లెట్ ఇస్తే తీసుకున్నావు మా చెల్లి కోసం ఇంత చెమటలు తుడుచుకు చెమటలు గారుతున్నాయి అయినా తుడుచుకుంటున్నావు. నీకు ప్రేమ లేనిదే ఉన్నావా? పోయిపోయి మా చెల్లిని అసలు నువ్వు ప్రేమించడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి చెప్పు? ఒకటా రెండా మూడా? ఒకటా రెండా మూడా? ఒకటే ఉంది, అది నాకు ఇచ్చేయండి. సరేలే, మా చెల్లి బాగలేదు కదా, నేను బాగున్నానా? అంత మాట అమ్మాయి అయితే చేసుకుంటారా? నేను ట్రాన్స్ అన్నట్టు ఓకేనా? ఒక అమ్మాయి మామూలుగా ఉంటుంది, ఒక అబ్బాయి అంటే బాగుంటుంది. నేను ట్రాన్స్ కదా, ఆమె కంటే అందంగా ఉన్నాను కదా, నన్ను వేసుకోవచ్చు. మరి చెల్లి నువ్వు పక్క జరగవే. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. నాకేమవుతాడు? మనం అక్క చెల్లెలం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ చెప్తే ఇష్టపడతాను అన్నారు కదా, అదేదో ఇప్పుడు చెప్తున్నాను కదా. అంటే మీరు బయట కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తారు, అందుకోసం ఇంత చెల్లి నీది ఎంత అదృష్టం, ఎంత గ్లామర్ అమ్మా. ఎక్సలెంట్ నువ్వు, అసలు నాకు మస్తు నచ్చేసినావు. 3 months అవుతుంది మీ స్టూడియోకి వచ్చాను నేను ఫొటోస్ దిగడానికి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి. చెల్లికి అప్పుడు అన్నో చూడు, నేనేనా? అబ్బా అసలు గుండెలో గుచ్చుకున్నావు, అసలు ఒప్పుకోవచ్చు కదబ్బా. నేను మాట్లాడతాను మీ వైఫ్తో, నాకు చూపించాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అక్క ఒక్కొక్క నేను మాట్లాడుతున్నాను కదా, నాకు నచ్చింది. కానీ మహేష్ బాబు తర్వాత మీరే మహేష్ బాబు అసలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మహేష్ బాబు ఏం కాదు, సినిమా మనకు లేదు, ఏదో క్యాజువల్. చెమట పడుతుంది, ఇక్కడ నిలబడండి కదా, ఇక్కడ నిలబడండి అక్క, ఇక్కడ అక్క, ఇక్కడ నిలబడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు ఇక్కడ నిలబడండి, ఇక్కడ నిలబడండి. తిరగండి, ఇక్కడ నిలబడండి, నా ఫేస్ చూడు, అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇక్కడికి రండి కొంచెం, ఇక్కడికి రండి పాప, మీకు చెమటలుగా ఆడుతున్నాయి. ఏంటి మమ్మీ ఎవడు? ఇక్కడికి రండి ఒకసారి, ఇక్కడికి రండి. అంటే చూస్తాను, హైట్ చూస్తాను. 6'4". ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 6'4". నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నా 6'4" కాదు సార్, 5'5". నీ 6'4" అంటే షాక్ అయిన అసలు. ప్రభాస్ తర్వాత మీరే ప్రభాస్ అని. 5'5" చెప్పండి ఏదో ఒకటి. చెల్లికి నిలబడ ఒక ఫోటో తీస్తాం, మీ ఇద్దరు బాగున్నారా? సెట్ అవుతుందా? మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు ఒకసారి నిలబడొచ్చు కదా. ఇక్కడ నిలబడండి ఫస్ట్ నా దగ్గర ప్లీజ్. అదేంటి ఒక అమ్మాయి వచ్చి అంత ప్రపోజ్ చేస్తున్నాను, మీరు అస్సలు ఇట్లా అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తా. బాగున్నారు కదా, నేను అందుకనే ప్రపోజ్ చేస్తున్నా. ఒకసారి పక్కన నిలబడమ్మా. సరే నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉంటారు, కొంచెం దూరం ఉండు. ఇక్కడ ఎంత షై ఫీల్ అవుతున్నారు, అందుకని మీరంటే ఇష్టం అబ్బా నాకు.